నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా లక్ష్మీ గార్డెన్ లో యువ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సెక్షన్ అఖిల భారత సహధర్మ జాగరణ ప్రముఖ్ ఏలే శ్యామ్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి సెప్టెంబర్ 17 స్వతంత్ర దినోత్సవం లభించిందని, ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్నందున గ్రామ గ్రామాన సెప్టెంబర్ 17, 2023 జాతీయ జెండాను ఎగురవేస్తూ నైజాం విముక్త చరిత్రను ఉద్యమాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని వారు పిలుపునిచ్చారు. భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఆ జాతి కానీ ఆ సమాజం కానీ మనుగడ సాధించగలుగుతుంది. కాబట్టి స్వాతంత్ర్యం ఎందుకు కోల్పోయినాము, పరిపాలకుల యొక్క అరాచకత్వం ఎట్లా ఉన్నది, మళ్ళా తిరిగి స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో ఎంతమంది, ఎన్ని వేల మంది తమ యొక్క రక్తాన్ని తర్పణ చేశారు, ప్రాణాలు కోల్పోయినారు, ఉరికంబాలు ఎక్కారు, ఈ చరిత్ర అంతా కూడా సమాజంలోకి తెలిసినప్పుడు సమాజం స్వాభిమానంగా ఉత్తేజంగా మళ్ళా తప్పులు జరగకుండా జాగ్రత్త పడేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఇది మతానికి సంబంధించింది కాదు, తెలంగాణ నైజాము రాజ్యానికి సంబంధించినటువంటిది. నైజాము రాజ్యంతో పోరాడి స్వతంత్రాన్ని సంపాదించాలి, భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఆ జాతి కానీ ఆ సమాజం